వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని నిరసిస్తూ ప్రధానమంత్రికి పోస్ట్ కార్డు కార్యక్రమం. పాల్గొన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. ప్రజల వద్దకే ఆర్టీసీ పేరుతో కొనరావుపేట మండలంలో ఆర్టీసీ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో కళా ప్రదర్శన. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించాలి, ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతల డిమాండ్. అర్హులైన పవర్లూమ్స్ నిర్వాహకులకు మ్యాక్స్ సంఘాలలో అవకాశం కల్పించాలి, సిఐటియు నాయకులు కోడం రమణ డిమాండ్. మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా కార్యవర్గం ఎన్నిక, నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్. వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీబీ నగర్ చౌరస్తాలో పలువురు కార్మికులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పలువురు కార్మికుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి కార్డులు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో పాటు పలువురు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు పేర్కొన్నారు. ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ చౌరస్తాలో నిర్వహించిన ప్రధానమంత్రికి పోస్ట్ కార్డులు పంపించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు విధించని విధంగా ప్రజలకు అత్యవసరమైన పాలు ఇతర ఆహార పదార్థాలతో పాటు వస్త్ర తయారీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నును విధించడం ఏమైనా చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని సందర్భంగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ జీవితాలలో చేనేత పవర్లూమ్ కార్మికుల జీవితాలను దగ్గర చూసిన వ్యక్తిగా సరి అయిన ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటున్న నేతన్నలను ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం జీఎస్టీ విధించి వారి నోళ్లలో మట్టి కొడుతుంది అని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్తో పాటు బతుకమ్మ రంజాన్ కానుకలు అనేక రకాల ఉపాధి కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక పథకాలకు రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ కాదని కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వల్ల అనేక మంది కార్మికులు ఉపాధి లేక నష్టాల పాలవుతున్నారని వెంటనే దాన్ని విరమించుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎస్ఎస్ఐ మ్యాక్స్ సంఘాల వారు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మన తెలుగు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిపిఐ జిల్లా నాయకులు కడారి రాములు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున ఆయన ఎలాంటి న్యూస్ తో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలని కోరుతూ సిపిఐ నాయకులు కడారి రాములు తదితరుల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రోజున ఆయన ఎలాంటి న్యూస్ తో మాట్లాడుతూ 2006 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 400,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఐకేపీ సొసైటీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఓవైపు ప్రతినిత్యం వర్షాలు వెంటాడుతుండగా మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో దళారుల హవా కొనసాగుతూ వారికి సరైన గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే అన్ని ప్రాంతాలలో ఐకేపీతో పాటు ఇతర సంస్థల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సిపిఐ జిల్లా నాయకులు వెంకటేశం, రాజేందర్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇలా ఆరుగాలం కట్టం చేసే రైతు ధాన్యం పోసుకుందామంటే ఆ బీటు సరిపోదు. ప్రతి సంవత్సరం ఈ జాగలో పోసుకునే జాగ ఇది. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ కొంతమంది పత్తి వేసుకున్నారు, కొంతమంది ఇక్కడ విసులువాటు కానీ జాగలో ఇప్పుడు రైతు కళ్ళాలు లేక రైతు ఎక్కడ చూసినా కూడా వాడ పంట చేతులు వేసిన కాడ పోసుకుందామంటే కూడా నీళ్ళు అధికంగా ఉన్నందున రైతు ఒక భరోసా ఏంది? ఇక్కడ అధికారులు ఇప్పటి వరకు వాళ్ళకు రైతుల ఒక కళ్ళాలు ఏర్పాటు చేయాలే. ఇలా రైతు ఆరుగాలం కష్టం చేసి 10 మందికి అన్నం పెట్టి అన్నదాత పరిస్థితిని ఆదుకుంచుకుంటలేని ప్రభుత్వాలు ఇవి. ఇక మీదనైనా మేము 3 సంవత్సరాలుగా చెప్పినాం, కళ్ళాలు ఏర్పాటు చేయాలి, రైతు భరోసా కల్పించాలి, కనీసం మంచినీటి వసతి కూడా లేని పరిస్థితులలో రైతు 10 మందికి అన్నం పెట్టి అన్నదాత నడి రోడ్డు మీద ధాన్యం పోస్తారు. ధాన్యం నడి రోడ్డు మీద పోసినట్టుంటే వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. ముందు ముందు రోజులలో ఇప్పుడు కళ్ళాలు కట్టాలి, ఇక్కడ ఉన్న స్థానిక జాగాలలో పోసుకుంటానికి ఇంత మొరమ బిరమ ఏదైనా సాఫ్ సఫాయి చేపించి రైతుల ఒక కళ్ళాలకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్లవాడలో చెప్పడం జరుగుతున్నది. ఇక 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడ రైతులకు కళ్ళాలు లేవు, సరిపోయేంత విసులువాటు జాగాలు లేవు, వాళ్ళు ఎక్కడ పోసుకోవాలి అని అడిగినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే స్పందన లేదు, ఇక్కడ అధికారుల ఒక స్పందన లేదు, రైతుల ఒక భరోసా ఆరుగాలం కట్టం చేసి రైతు ఎప్పటికీ గోసపడుడే. ఈ ప్రభుత్వంలో ఏమి జరిగేది? కష్టం చేసిన అన్నదాత అన్నం పెట్టి అన్నదాత ఇలా రైతు రాజు రాజు రైతే రాజ్యం అన్నది ఇలా రైతు గోసడే తప్ప పంట వండించినని రోజులు నడి రోడ్డు నిలబెట్టే పరిస్థితులలో రైతు మగ్గుతాడు. ఇక మీదనైనా రైతు పక్షాన న్యాయబద్ధం ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ప్రజల వద్దకి ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో సిరిసిల్ల డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో కళాజాత బృందం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన చేపట్టారు. ఇటీవల గత కొద్ది నెలలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు సంస్థ ఆధ్వర్యంలో అందజేస్తున్న సేవలపై విశేషంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం రోజున కోనరావుపేట, మర్తనపేట, నిమ్మపల్లి తదితర గ్రామాలలో డిపో మేనేజర్ మనోహర్తో పాటు కళాజాత బృందం సభ్యులు సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికులకు ప్రజలకు ప్రత్యేక అవగాహన నిర్వహించారు. ప్రజల వద్దకే ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల డిపో మేనేజర్ మనోహర్ తో పాటు ఎల్ఆర్ రెడ్డి, కానిస్టేబుల్స్ ఆర్టీసీ కానిస్టేబుల్ శ్రీనివాస్, కండక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, కోనరావుపేట, మర్తనపేట గ్రామాల్లో చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులైన శంకర్, రాజు, శ్రీనివాస్, ఎల్లస్వామి, రమేష్, వెంకటస్వామి, శ్రీను తదితరుల ఆధ్వర్యంలో విశేషంగా కళా ప్రదర్శన నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఆర్టీసీలో ప్రజలకు అందజేస్తున్న రాయితీలతో పాటు పలు పథకాలపై పాటలు, నాటికల ద్వారా ఈ సందర్భంగా వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువకులకు లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని సందర్భంగా వారు తెలిపారు. ఒక్క నిమిషం ఆగు బాబు, బస్ వస్తే మంచిగా మనం బస్ లో పోదాం. బస్ లో కూడా అక్కర్రా నాకు అడ్జస్ట్ పని మధ్య రాదు సామాన్య బాబు అంటే
అధికారి బిడ్డ డిగ్రీ పాస్ ఉన్నది కదా బస్సుల బాబు నీ తోటోళ్ళు అందరూ అక్కడ నిలబడరా బస్సుల బాబు బిడ్డ మంచి బస్సుల పోతే పైసలు లాగ్తా ఆటోలక్క పైసలు లాగ్తాయిరా బస్సుల పోతే తిరిగి పోతున్నారు ఆటోలు పోతా నిలబడతారు ఇదేంద్ర బస్సు వస్తుంది బస్సుల పొలం చెప్తాను అర్థమైతే అరే పో నేను బోను నీతో రాస్తా బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తిస్తున్నాం. మరి బాలులకు 18 సంవత్సరాలలోపు చదువుకునేటువంటి అమ్మాయిలకు ఫ్రీ పాస్ కల్పిస్తుంది. కేవలం 50 రూపాయలు కడితే సంవత్సరం పొడుగుతా బస్సులలో మరి పోను రాను ఉచితమైనటువంటి ప్రయాణాన్ని కల్పిస్తుంది ఆర్టీసీ. అదేవిధంగా కాలేజీకి పోతే కన్సిజన్ పాసులు, వికలాంగులకు రాయితీతో కూడినటువంటి పాసులు, తర్వాత డయాలసిస్ పేషెంట్లకు, క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఉచితమైనటువంటి ప్రయాణం, పత్రికా విలేకరులకు, స్వాతంత్ర సమరయోధులకు మరి ఉచితమైనటువంటి ప్రయాణం, ఇవన్నీ కల్పించాలంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రజలంతా ప్రయాణం చేస్తే వచ్చిన లాభాలతోనే ఇలాంటి రాయితీలను కల్పిస్తూ ఉంది. కానీ మొన్నటి మొన్న కరోనా సమయంలో అతలాకుతలం అనిపినటువంటి ఆర్టీసీ తద్వారా మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి డీజిల్ రేట్లకు అతలాకుతలం అయిపోయింది. అయినా కానీ ఎలాంటి ఒక్క రాయితీని కూడా తగ్గించకుండా అన్ని రకాల రాయితీలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తా ఉంది ఆర్టీసీ. ప్రజల మద్దతు ఆర్టీసీ అనే కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు, గౌరవనీయులు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్స్ మరియు సిస్ డైరెక్టర్ గారు, వార్డు మెంబర్స్ గారు మరియు ఇక్కడికి వచ్చిన ప్రధానికానికి, ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, నేటి ఈ కార్యక్రమంలో మన ఎంపీటీసీ గారు, నేను ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు నా బస్సు తిరిగి తిరిగి ఆనాటి అనుభూతులు ఇప్పుడు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. నేను మీ బస్సులో తిరిగి నేను చదువుకుని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానని చెప్పాను. ఎంత గర్వం అంటే ఆ గర్వం మనకి ఎక్కడ దొరకదు. నిజానికి ఇవాళ మన స్టూడెంట్స్ బస్సుల్లోనే తరలించడానికి 99.9 మేము కూర్చోస్తున్నాం ఆర్టీసీ నుంచి. వీళ్ళు ఇక్కడికి మన ఏదైతే స్కూల్ ఉందో, ఏది మోడల్ స్కూల్ ఉందో, ఆ మోడల్ స్కూల్ కు టైంకు బస్ తీసుకురావడం, పిల్లల్ని టైంకు ఇంటికి చేర్చడం అది మా కర్తవ్యంగా భావిస్తూ మేము పనిచేస్తున్నాం. కావున ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మా బస్సులో తిరుగుతే, వాళ్ళ ప్రయాణానికి అనుసరించి తిరుగుతే ఇంకో 2 టిప్పులు అదనంగా యాడ్ చేయడానికి మేము కూడా
ముందుకు వస్తాం. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా ఒక విన్నపం, మీరు మీతో పాటు కనీస దూరానికైనా మా బస్సుల్లో ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రయాణికులందరికీ గర్వంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మా కళ బృందం వాళ్ళు ముందుకు ఇంత మంచి ఆర్టీసీ ప్రోగ్రామ్ ని మనకు కళాకారుల రూపంలో కానీ పాట రూపంలో మంచి దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు అనేది కన్న తల్లి లాంటిది. ఏంటంటే కష్టకాలంలో కానీ ఏ కాలంలో అయినా కానీ మంచి సేవలు అందించుకుంటూ ప్రజలను మంచి గమ్యాన్ని చేకూరుస్తుందంటే ఈరోజు ఆర్టీసీ చాలా దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది, ప్రజల మీదనే ఉన్నది. ఇవాళ బస్సులను మనం ఏడుకైనా కూడా సురక్షితంగా చేరవేస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ వల్ల ప్రజలకు ఎంతో మంచి కార్గో సేవలు కానీ ఈరోజు కార్గో సేవలు అనేవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తక్కువ డబ్బులలో కూడా మనము వివిధ కానీ వివిధ ప్రాంతాల్లో కానీ మనం కార్గో రూపంలో కానీ చిన్న అమౌంట్ చెల్లిస్తే తొందరలో కూడా చేరవేసే విధంగా కార్గో సేవలను కూడా ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఆర్టీసీ అనేది దీన్ని కాపాడుకునే బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దీన్ని ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. కళాకారులు కొనరపేట బస్ స్టేషన్ ఆవరణంలో ఆర్టీసీ యొక్క మనకు ప్రయాణికులకు ఉన్నటువంటి ఎలాంటి లబ్ధి ఉంటుంది, ఎలాంటి రక్షణ ఉంటుంది అనే కార్యక్రమాన్ని కళా బృందం వచ్చేసి మన దగ్గర అల్లు కళాకారుల మాటలతో కళాకారుల పాటలతో ఈరోజు క్లుప్తంగా తెలియజేసినటువంటి కళా బృందానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ అధ్యక్షులకు కళా బృందానికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఎన్నడూ ప్రైవేట్ వెహికల్స్ లేనప్పుడు ఆర్థికంగా ఆర్టీసీ పూర్తి నష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు పూర్తిగా సౌకర్యం కల్పించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్ళేటువంటి ప్రదేశానికి క్షేమంగా తీసుకెళ్లినటువంటి ఆర్టీసీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద 100% ఉంది. ఇప్పుడు కొంత ప్రైవేట్ వాహనాలు రావడం వల్ల అత్యధిక తొందర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాంట్లో కంటే దీనిలో రక్షణ ఎక్కువ ఉంటుంది. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కానీ వాళ్ళు 100% అంటే ఒక 50 రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ తీసుకొని ఒక సంవత్సరం అయిపోయేదనక వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ పైన కానీ ఇతరత్ర పెద్దల పైన కానీ ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా కాపాడుకోవాలని తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరియు కాలేజీ చదివే పిల్లలకు కన్సిజన్ పాస్ ఇచ్చింది. పేపర్ విలేకరులకు స్వాతంత్ర సమయంలో కూడా ఆర్టీసీ ఫ్రీ పాస్ అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ మధ్యనే డయాలసిస్ పేషెంట్లకు క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఆర్టీసీ ఫ్రీ పాస్ సౌకర్యం కల్పించిందండి. అవునా? ఈ సౌకర్యాలన్నీ ఎట్లా ఎలా వస్తాయి? మీరందరూ ప్రజలంతా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే వచ్చిన లాభాలతో ఈ బస్ పాసులు రైతులని మీకు కల్పించేది, కానీ మీరు ప్రజలంతా ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ మూలలో పడి ఎలాంటి అర్హత అనుభవం లేని పవర్ లూమ్స్ మ్యాక్సిస్ సొసైటీలను వెంటనే తొలగించి అర్హత గల వారికి అవకాశం ఇవ్వాలని సిఐటియు పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడము రమణ డిమాండ్ చేశారు. మ్యాక్స్ సంఘాలను పూర్తిగా సర్వే చేసి అర్హత లేని పవర్ లూమ్స్ మ్యాక్స్ సంఘాలను సంఘం నుండి తొలగించాలని, అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడము రమణ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున బీవై నగర్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సిరిసిల్లలో మ్యాక్స్ సంఘాలు ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా బతుకమ్మ చీరలతో పాటు ఇతర ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారని, కానీ ప్రస్తుతం సంఘాలలో ఉన్న మ్యాక్స్ సంఘాలలో చాలా మంది సభ్యులు అర్హత లేకుండా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అనేక మంది పవర్ లూమ్స్ అమ్ముకోవడం జరిగిందని, దీనివల్ల బతుకమ్మ చీరల 10% యార్న్ సబ్సిడీ కూడా కార్మికులకు అందించడంలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని, కొత్తగా పవర్ లూమ్స్ లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జౌళి శాఖ టెస్కో అధికారులు సిరిసిల్లలో ఉన్న మ్యాక్స్ సంఘాలను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి అర్హత లేని సభ్యులను సంఘాల నుండి తొలగించాలని, కొత్తగా పవర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారికి మ్యాక్స్ సంఘాలలో సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించాలని, లేనట్లయితే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుండు రమేష్, చంద్రకాంత్, మురేందర్, ఆంజనేయులు, సురేష్, శేఖర్, సంపత్, కొచ్చమల్లు తదితరులు ఉన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి మ్యాక్ సంఘాలను చేనేత జౌళి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సర్వే చేసి మరి పవర్ రూమ్స్ లేకుండా సంఘాలలో కొనసాగుతున్నటువంటి వారిని సంఘాల నుంచి తొలగించాలని, అదేవిధంగా కొత్తగా పవర్ రూమ్స్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి సంఘాలలో చేరే అవకాశం కల్పించాలని చెప్పి సిఐక్యూ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్లలో దాదాపు 136 మ్యాక్స్ సంఘాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మ్యాక్స్ సంఘాలు మరి ఎస్ఎస్ఏ యూనిట్ల ద్వారా ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇక్కడ ఇతర ప్రభుత్వ వస్త్రాలను ఆర్డర్లను ఇచ్చి భద్రను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి మరి పవర్ రూమ్ కార్మికులకు 10% ఆర్ఆర్ సబ్సిడీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కొన్ని సంఘాలలో సభ్యులుగా పవర్ రూమ్స్ లేకుండా కూడా సభ్యులుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్య కాలంలో అనేక మంది మరి పవర్ రూమ్స్ను అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎవరైతే పవర్ రూమ్స్ లేకుండా సంఘాలలో సభ్యులుగా ఉన్నారో వారిని వెంటనే సర్వే చేసి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ రకంగా కొనసాగడం వల్ల ప్రభుత్వం అందించే 10% ఆర్ఆర్ సబ్సిడీలో కూడా అనేకమైనటువంటి కార్మికులకు ఇబ్బందులు తలెత్తి నష్టపోవడం జరుగుతూ ఉంది ఆర్ఆర్ సబ్సిడీ. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి కూడా సంఘాలలో సభ్యులు లేకుండా పవర్ రూమ్స్ లేకుండా సభ్యులు కొనసాగితే వారికి వచ్చిన ఆర్డర్లు ఇతరులు ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తున్నాయి. కాబట్టి చేనేత జౌళి శాఖ టెస్కో అధికారులు వెంటనే ఈ సంఘాలన్నింటినీ కూడా రీసర్వే చేసి చేయించి సంఘాలలో సభ్యులు లేని వారందరినీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా పవర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారు కూడా సంఘాలలో సభ్యులు లేక ప్రభుత్వ ఆర్డర్లు నడపలేకపోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా వెంటనే కొత్త సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం కల్పించాలని చెప్పి సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేయడం జరుగుతాం. మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త అధ్యక్షునిగా రాచర్ల రాజు ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రతినిధి కొత్త లక్ష్మణ్ తెలిపారు. నూతన కార్యవర్గ సమావేశంలో అందరూ కూడా పూర్తిగా తృప్తి సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఇక్కడ నేను చదివే పేర్ల ప్రతి ఒక్కరిని కూడా అందరి ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి శుభపరిమాణం రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పోటీ అనేది ఎన్నికల్లో ఇది అనేది మనకు కాకుండా ఏకగ్రీవంగా అందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి ఈ కమిటీ నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది చాలా శుభదాయకం. దీనిలో గౌరవ అధ్యక్షులుగా ఆకుల జయంతి గారిని, పెరక రవి గారిని, రాచర్ల లక్ష్మీనారాయణ సీనియర్ జర్నలిస్టులను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ సలహాదారులుగా సిరిసిల్ల జిల్లా బంటారు బాలరెడ్డి గారు, మంతన మల్లారెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. నూతన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రాచర్ల రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిని కంకణాల సాయి శరత్ గారిని, ఉపాధ్యక్షులు గుర్రాల మోహన్, ఇర్రా శ్రీనివాస్, నందేపు అంజయ, కొప్పుల ప్రసాద్ మరియు కోశాధికారిగా కొట్యాల వేణు, సంయుక్త కార్యదర్శులుగా సత్సాల గంగాధర్, నూగూరి ప్రశాంత్, కనుకుట్ల రవి, నామాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోరెడ్డి రవీందర్, కోల హరీష్, బొల్లం పరశురాం, జిట్టు మల్లేశం, ప్రచార కార్యదర్శిగా తోట అనిల్ మరియు ఈసీ మెంబర్లుగా కొప్పుల క్రాంతికుమార్ గారు, కట్టెల బాబు, గోసుకుల రమేష్, నాగూరి దేవేందర్, కట్పూరి మహేష్, కోశెట్టి మహేష్, కట్యాల సురేందర్ గారిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా కార్యదర్శి అధ్యక్షులకు నేను తెలియజేయనుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ కూడా త్వరలో మేము నిర్మాణం చేపట్టనున్న తరుణంలో సిరిసిల్ల జిల్లా నుంచి ఎవరైతే రాష్ట్ర కమిటీలో బాధ్యతగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను మీరు వాళ్ళ సలహాలు సూచనలు కొంతమంది తీసుకొని ఆ లిస్టును ఏదైతే మాకు రాష్ట్ర కమిటీకి పంపిస్తే అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని చేసి మేము ఒక రాష్ట్ర కమిటీలో త్వరలో
ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రతిదీ ఇప్పుడు ఈ మునూరు కాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంత బలంగా ఉన్నదనేది ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రులను చూస్తేనే అర్థమవుతుంది. కావున ఇంకా ఈ సంఘ నిర్మాణంలో ఇంకా సభ్యత్వం కానీ రేపు అక్రిడేషన్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ ఏ రకంగా ఎవరికి కష్టం వచ్చినా మీరు ఎల్లవేళ అందుబాటులో ఉండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన టపాసుల ప్రమాదంలో ఇరువురు సజీవ దహనమే కాకుండా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటల కారణంగా ఇరువురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. చింకాన మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 షాపులు అగ్నికి ఆహుతి కాగా అగ్నికి ఆహుతైన షాపుల్లో ఉన్న ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. జింకాన మైదానంలో ఏర్పాటు చేసిన 15, 16, 17 షాపుల్లో ఆదివారం ఉదయం చెలరేగిన మంటల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అవడంతో పాటు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదానికి జరిగిన కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.